సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని దోబీఘాట్ గ్రౌండ్స్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించడానికి ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు, రాష్ట రవాణా మరియు బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్న ప్రభాకర్ గారు, కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ గారితో కలిసి గ్రౌండ్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడల అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, ఈ నేపథ్యంలోనే క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇక కంటోన్మెంట్ ప్రాంతం క్రీడాకారులకు పెట్టింది పేరు అయిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహించడానికి దోబీఘాట్ గ్రౌండ్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించి తలపెట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల విస్తరణలో భాగంగా రాజీవ్ రహదారిలో ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద పారాడైజ్ జంక్షన్ నుంచి పేట వరకు, పారాడైజ్ నుంచి డైరీ ఫార్మ్ రోడ్ వరకు నిర్మిస్తున్న రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం సేకరించిన డిఫెన్స్ ల్యాండ్ కు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 303.62 కోట్లు చెల్లిస్తోంది. ఇక ఈ నిధులను కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు చెల్లించే బదులుగా కంటోన్మెంట్ అభివృద్ధికి వినియోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించిందన్నారు. ఈ నిధులతో కంటోన్మెంట్ ప్రాంతంలో HMWS అండ్ SB ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ సివరేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయడం జరుగుతుందని, అలాగే GHMC ఆధ్వర్యంలో హస్మత్పేట నాలా, పికెట్ నాలాను అభివృద్ధి చేయనున్నామన్నారు ఎమ్మెల్యే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో ఈ ప్రాంతానికి ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉందని, అందుకే ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ గారికి, కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ గారికి, అలాగే నిధులను కంటోన్మెంట్ అభివృద్ధికి సహకరిస్తున్న వారందరికీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంతంలో కొత్త డెవలప్మెంట్కు జరగాలేదు. కంటోన్మెంట్ ఏరియా కంటోన్మెంట్కు సంబంధించి కొంత కరస్పాండెన్స్ జరిపితే అటు డిఫెన్స్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ కాగలుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారికి ఏరియా పట్ల అవగాహన ఉంది. అదేవిధంగా అవగాహనను కార్యరూపం దాల్చడానికి ఒక మధ్యవర్తి ప్రజల పక్షాన అవసరం ఉంటే ఆ మధ్యవర్తిగా గణేష్ గారు శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నన్ను, గౌరవ ముఖ్యమంత్రి గారిని, సీఓ గారిని, రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల్ని ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని రకాల అభివృద్ధికి అనేక సందర్భాల్లో తన యొక్క పాత్రను పోషిస్తున్నాను. ఈ సందర్భంగా గణేష్ గారికి నా హృదయపూర్వకంగా అభినందనలు. ఇవాళ ఒక పాజిటివ్ చొరవతోటి వాస్తవంగా కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఊరు నుంచి బయలుదేరితే అల్వాల్ చేరే వరకు ప్రయాణానికి సంబంధించిన సమయం ఎంత పడుతుండేనో ఆ నుంచి మళ్ళీ సిటీలో ఓడానికి అంత సమయం పడుతుండే. సో ఇలా స్టేట్ హైవే నెంబర్ 1 కావచ్చు, NH 44 మీద ఎలివేటెడ్ కారిడార్స్ కొరకు మనం గతంలోనే శంకుస్థాపన చేసుకున్నాం. దాని మీద కూడా కొంత మొన్న క్యాబినెట్లో చర్చ జరిగిన దాని ప్రకారంగా ఇప్పుడే మారేడుపల్లి దాకా మెట్రో ఆగిందో దాన్ని కూడా ఈ ఎలివేటెడ్ కారిడార్తోటి అనుసంధానం చేసి, అంటే 3 టైర్ రోడ్డు, మెట్రో, దాని తర్వాత కారిడార్ హైవే ఎలివేటెడ్ రోడ్, ఈ విధంగా ప్లాన్ చేసినట్టయితే ఇప్పటికే ముంబైలా ఇతర రాష్ట్రాల్లో కొంత మెట్రో కమ్ రోడ్కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 30-40% అదనపు ఖర్చుతోటి చాలా పెద్ద ప్రణాళిక చేసుకోవచ్చు కాబట్టి ఆల్రెడీ మెట్రో MD గారికి దీనికి సంబంధించిన స్టడీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారని అది ఒక శుభవార్త. ఒకవేళ అది అయినట్టయితే మారేడుపల్లికి సంబంధించి దాని ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ మేము దానికి అంకురారోపణ చేస్తూ ఉన్నాం. మారేడుపల్లి నుంచి అల్వాల్ పై వరకు కూడా సేమ్ ఎలివేటెడ్ కారిడార్ తోటి మెట్రో లింక్ అయి ఉన్నట్టయితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదాహరణకు సిటీ ఎంట్రన్స్లో వచ్చిన వాళ్ళు అక్కడ బండి పెట్టేస్తే మెట్రో ఎక్కితే సిటీలో సెంట్రల్ లాగా పోయి మళ్ళీ వచ్చే అవుట్కమ్లో ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ ప్రాంత రైతా ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా రవాణా పరంగా ఈ ఎలివేటెడ్ కారిడార్స్ ఉపయోగపడతాయి. ప్లస్ దీనికి సంబంధించిన జరిగినటువంటి నిర్మాణంలో స్థల కోల్పోవడం, స్థలానికి సంబంధించిన